ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన బృందం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీఆర్ 41 సంవత్సరాలు పూర్తయింది. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన రోజు ప్రజా సంక్షేమం కోసం, పేద వర్గాల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం నేను ఈ పార్టీ స్థాపించానని చెప్పి ఆ పార్టీ స్థాపించి 1983లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి ఆయన మరణించే వరకు ఒకే సిద్ధాంతానికి కట్టుబడి అనేక సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. పేదల కిలో 2 రూపాయలు బియ్యం కావచ్చు, పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేకపోతే రైతులకి హార్స్ పవర్ 50 రూపాయలు కరెంటు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మండల వ్యవస్థ తీసుకురావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల వద్దకు పాలన అందించాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ వెనకాట్ల మేము సిద్ధంగానే ఉన్నాం. ఆయన గురించి ఎక్కడా కూడా రెండో ఒపీనియన్ లేదు. ఆయన శత్రువులు కానీ, ఆయన వ్యతిరేకించిన పార్టీలు కానీ, ఆయన పార్టీలో వ్యతిరేకంగా ఈరోజు ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, ఎన్టీ రామారావు గురించి కానీ, ఎన్టీ రామారావు సిద్ధాంతాల గురించి కానీ, ఆయన పార్టీ పెట్టినటువంటి విధానం కావచ్చు, ఆయన అధికారంలో వచ్చినటువంటి విధానం కావచ్చు, ఇక్కడే కాదు కేంద్రంలో కూడా 34 మంది ఎంపీలు గెలిపించి 1984లో కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీని ప్రతిపక్ష హోదాలో నిలబెట్టినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ అని చెప్పి చైర్మన్గా ఉండి 1989లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీని 200 సీట్లు పైన కాంగ్రెస్ పార్టీకి నెంబర్ వచ్చినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో డిఎంకే అన్న డిఎంకే కూడా కలిపి తీసుకొచ్చి మద్దతు తీసుకున్నటువంటి మహానుభావుడు. కాంగ్రెస్ మొట్టమొదటి రాష్ట్రంలో అధికారంలో తీసుకోకుండా ఈ దేశంలో అడ్డుపడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గురించి ఎటువంటి వివాదం కానీ, ఎన్టీ రామారావు గొప్పదనం గురించి ఎటువంటి వివాదం కానీ లేదు. ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజలు, పేదలు ముఖ్యంగా, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఆయన చనిపోయినా కూడా 1996లో చనిపోయాడు ఆయన. ఈరోజుకి 27 సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా ఈరోజుకి తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్టీ రామారావు పేరుని స్మరిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసినటువంటి అటువంటి కార్యక్రమాలు, ఈరోజు ఆయన గురించి తక్కువగా మాట్లాడితేనో, ఆయన చేయలేదని చెప్తేనో ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. అటువంటి రామారావు గురించి ఎక్కడ కూడా విభేదం లేదు. కానీ ఆ పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావుకి ఎందుకు వెన్నుపోటు పడవలసి వచ్చింది, ఆయన ఎందుకు దించాల్సి వచ్చింది, ఆయన ఉండే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఏమి నష్టపోతుంది, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఎన్టీ రామారావు పెట్టినటువంటి సిద్ధాంతాలతో నడుస్తుంది, ఎన్టీ రామారావు కోసమే నడుస్తుంది, ఎన్టీ రామారావు మాకు దేవుడు, ఎన్టీ రామారావు ఈ తెలుగుదేశం పార్టీకి పైనుంచి ఆశీస్సులు అందిస్తాడు చెబుతున్నారు. అటువంటి ఎన్టీ రామారావుని బతికొండగా మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు? అటువంటి ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించి సస్పెండ్ చేసి ఈ పార్టీకి ఎన్టీ రామారావుకి సంబంధం లేదని చెప్పి ఆయన స్థాపించినటువంటి ట్రస్టులు కానీ, ఆయన పెట్టినటువంటి పార్టీని కానీ, ఆయన సాధించుకున్నటువంటి ముఖ్యమంత్రి వివాదాలను కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు వరకు చెప్పారా చంద్రబాబు, నువ్వు చెప్పావా? మీ పార్టీ
జాతులు ఎవడన్నా చెప్పాడా? ఎన్టి రావు దేవుడు, ఎన్టి రావు మహానుభావుడు, ఎన్టి రావు గొప్పాడు, ఎన్టి రావు సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఎన్టి రావు మహిళలకు ఆస్తులు హక్కిచ్చాడు, ఎన్టి రావు మండల వ్యవస్థలు తీసుకొచ్చాడు, ఎన్టి రావు ఎన్ని చేశాడని మీరు కాదురా చెప్పే సన్నాసులారా. వైఎస్ఆర్ పార్టీ, మీ పార్టీకి వ్యతిరేకం ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఎన్టి రావు గొప్పదనం గురించి చెప్తున్నాయి. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కాళ్ళు పట్టుకుని లాగి కింద పడేశారు అన్నది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా లేదా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈరోజన్నా చెప్పు, ఈరోజన్నా ప్రజల ముందుకు వచ్చి అటువంటి మహానుభావుణ్ణి, అటువంటి దేవుణ్ణి, అటువంటి వ్యక్తిని ఎందుకు కుప్పకూల్చో? వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కొని ఆయన ఎందుకు దించేశావు? ఆయన మీద చెప్పులతో ఎందుకు దాడి చేయించావు? ఆయన మరణానికి ఎందుకు కారణమై చెప్పరా బాబు అని చెప్పి అడుగుతా అంటే, ఈరోజు 27 సంవత్సరాల నుంచి నోరు మెదపడం. ఎన్టీ రామారావు పుట్టినరోజుకి, చనిపోయిన రోజుకి, పార్టీ పెట్టిన రోజుకి వచ్చి రామారావుని పొగుడుతారు, రామారావునే మాకు ఆదర్శం అంటారు, అన్నీ చెబుతారు. రామారావుని ఎందుకు దించారో చెప్పరు? అటువంటి గొప్ప వ్యక్తిని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఏం చేశాడండి? కిలో 2 రూపాయల బియ్యం ఉంచావా? పేదవాడికి కట్టేటువంటి పక్కా ఇళ్ళు ఉంచావా? హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఉంచావా? ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఉంచావా? ఏముంచో ఎన్టీ రామారావు సిద్ధాంతాలు ఆ పార్టీలో కానీ ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు ఏముంచో నువ్వు చెప్పు. ఒక్క కార్యక్రమాన్ని కానీ ఒక్క పథకాన్ని కానీ లేకుండా సర్వనాశనం చేసి పేదల కోసం పెట్టినటువంటి పార్టీని పెత్తనందారుల చేతిలో తీసుకువెళ్ళి పెట్టి రాజ్యసభలో 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్నావు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నావు, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నావు, ఎంపీ సీట్లు అమ్ముకున్నావు. ఆ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చి నువ్వు, నీ కొడుకు, నీ కుటుంబం 100 కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు అపర కోటేశ్వరుడిగా అవతరించావు. నీకు సపోర్ట్ చేసేటువంటి నీ బెనామీలు, నీ 420 వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ సామంత రాజుల్లాగా నువ్వు పంచుకున్న, నువ్వు కొట్టేసినటువంటి డబ్బులు వాళ్ళకి భాగం ఇచ్చి వాళ్ళందరినీ నీకు మద్దతుగా పెట్టుకుని ఇప్పుడు డప్పాలు కొట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఒక నీచుడివి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తండ్రి లాంటి ఎన్టీ రామారావుని ద్రోహం చేసావు, దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసావు, వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన మనసుకి ఆత్మకి క్షోభ పెట్టి ఇప్పుడు చనిపోయినా కూడా ఆత్మక్షోభ పెట్టేటువంటి దుర్మార్గుడు నువ్వు. మొన్న చెబుతున్నావు దేవుడు స్క్రిప్ట్ రాశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటావు అని. దేవుడు ఎన్టీఆర్ కలిసి రాశారు వాళ్ళ స్క్రిప్ట్, నువ్వేమంటావు చంద్రబాబు నాయుడు? ఈరోజు పార్టీ పుట్టినరోజు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, అదే ఎన్టీఆర్ దేవుడు కలిపి ఒక స్క్రిప్ట్ రాశారు. ఏంది? నీ కొడుకు లోకేష్కి ఎమ్మెల్సీగా ఆఖరి రోజు ఇదే. దీన్ని అంటారు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ఎన్టీఆర్ రాసిన స్క్రిప్ట్ అంటారు. పార్టీ పుట్టినరోజు అందరినీ పండగ చేసుకోమన్నా, నువ్వు నీ కొడుకు మాత్రం కుళ్ళి కుళ్ళి ఎక్కి ఎక్కి ఏడుతున్నారు. ఎందుకు? ఆడికున్న ఏకైక పదవి కూడా ఊడిపోయిన రోజు అనమాట ఈరోజు. ఇది ఈరోజు దేవుడు అని చెప్పదలుచుకుంటే సస్పెండ్ చేయించి కొనుక్కునేటువంటి కార్యక్రమం నువ్వు గాలి వ్యక్తిగా